నమస్తే, నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో శివాలయం చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు. అధిష్టానం ఆదేశిస్తే వైఎస్ఆర్సీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రకటించిన వైవి సుబ్బారెడ్డి. కొత్త ఓటర్ నమోదు ప్రక్రియ కొనసాగుతుందని తెలియజేసిన ఒంగోలు మండల తహసీల్దార్. పలు పోలింగ్ స్టేషన్లలో ఈవీఎం వీవీప్యాడ్లపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం. నగరంలోని సంతపేట శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాలలో రెండో రోజు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, చండీహోమం, మంత్రపుష్పం సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలను మఠంపల్లి దక్షిణామూర్తి, ఆలయ నిర్వాహకులు అలారి చంచలరావు, కవర్తపు శ్రీనివాసరావు తదితరులు పర్యవేక్షించారు. బంధువులారా, మన ఒంగోలు సంతపేట శిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో గల గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో బ్రహ్మోత్సవ కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ చాలా కార్యక్రమాలు జరిగాయి. రేపు ఉదయం బ్రహ్మోత్సవ కళ్యాణోత్సవాల మహోత్సవంలో వేద పారాయణం, చండీ పారాయణం, అలానే చండీ హోమం, రుద్రహోమం, మహామృత్యుంజయ హోమం జరుగుతాయి. సూర్య నమస్కారాలు జరుగుతాయి. మండపానికి పునఃపూజ జరుగుతుంది. బలిహరణలు జరుగుతాయి. రేపు సాయంకాలం 5 గంటల సమయంలో గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారు ఉత్సవమూర్తులు ఊరేగింపుగా నగరంలో ప్రవేశిస్తాయి. వేషధారులు, కోలాటాలు, వేదపారాయణము, నామ సంకీర్తనలు, అలానే భాజా భజంత్రీలతోటి చాలా విశేషముగా గొప్ప గొప్ప అలంకార వేషధారులతోటి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా అధిష్టానం ఆదేశిస్తే తానే పోటీ చేస్తారని ఒంగోలు వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి జేఎంజీ న్యూస్కు తెలియజేశారు. ఒంగోలులోని ఆయన నివాసంలో పార్లమెంట్ అభ్యర్థిగా గతంలో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు సాగించారని, జిల్లాకు ఇంకనూ చాలా చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయని, ప్రజలు తిరిగి ఆశీర్వదిస్తే ఆ కార్యక్రమాలను కొనసాగిస్తారని జేఎంజీ న్యూస్కు తెలియజేశారు. ప్రత్యేక హోదా ఉద్యమంపై రాజీనామా చేసి 4.5 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నటువంటి మాజీ పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారిని అడిగి 2019 ఎన్నికల్లో తిరిగి మరలా పోటీ చేస్తారా అనే విషయాల గురించి ఆయనతో చర్చిద్దాం. నమస్కారం అండి వైవి సుబ్బారెడ్డి గారు. మీరు ప్రత్యేక హోదా ఉద్యమం కోసం పార్లమెంట్లో రాజీనామా చేయాల్సి వచ్చింది వైఎస్ఆర్సీపీ ఎంపీగా. ప్రస్తుతం అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి బయట వేరే అభ్యర్థి ఎవరో ఒంగోలు నుంచి పోటీ చేస్తారని చెప్తున్నారు, దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఇక్కడున్న జిల్లాలో ఉన్న పరిస్థితుల్లో దీనివల్ల వేరే ఊహాగానాలు అవన్నీ కల్పితమే. మళ్ళా 2019 ఎలక్షన్లో నేనే ఒంగోలు పార్లమెంటుకి పోటీ చేస్తాను. ఎందుకంటే జిల్లాల వాసి జిల్లా సమస్యలను పరిష్కారం చేయడంలో గత 5 సంవత్సరాల నుంచి నేను చిత్తశుద్ధితో పనిచేస్తున్నా. పనిచేయటమే కాకుండా గత 5 సంవత్సరాల నుంచి జిల్లాలో కార్యకర్తలకు అందరికీ, ప్రజలందరికీ అందుబాటులో ఉన్న వాళ్ళ సమస్యలపై నిరంతరం స్పందిస్తూ ఉన్నా. అటువంటి కార్యక్రమాలు చేసి ఇప్పుడు తీరా ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేలాగా నేను నిలబడకపోతే ప్రజలకు నేను మొహం రాజీనామా చేసి 1 ఇయర్ బిఫోర్ రాజీనామా చేస్తే ప్రజలకు నేను పారిపోయాను అనే ఇది
నింద మచ్చ నాకు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి అసలు వాటన్నిటికన్నా కూడా ఒకసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినాక ఏదన్నా దురదృష్టవశాత్తు ప్రజలు తిరస్కరిస్తే మానుకునే ఆలోచన చేయాలి, కానీ మానుకునే ఆలోచన ఎందుకు వస్తుంది అసలు? ఈ 4.5 సంవత్సరాలు మీరు పార్లమెంటులో అభ్యర్థిగా చేసినటువంటి కార్యక్రమాలు మీకు జిల్లాలో సంతృప్తినిచ్చాయి అనుకుంటున్నారు? పార్లమెంట్ అభ్యర్థి చాలా వరకు సంతృప్తినిచ్చాయి. సమస్యలను ఎత్తి చూపట్లో రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వం దిశగా తీసుకెళ్లాను. కొంతమేరకు రైతుల సమస్యలు కానివ్వండి, రైతు గిట్టుబాట్ల విషయంలో కానివ్వండి, తాగునీటి సమస్య విషయంలో కానివ్వండి, ఫ్లోరైడ్ సమస్య విషయంలో కానివ్వండి, చాలా వరకు సంతృప్తిని ఇచ్చిందన్నమాట. కానీ ఇంకా సమస్యలను పరిష్కారం చేయడం కోసం ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉంది. తిరిగి మళ్ళీ మీరు పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికైతే ఇంకా జిల్లాలో చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఇంకా ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా? చాలా ఉన్నాయి. ప్రప్రదంగా ముందు ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్యకి శాశ్వత పరిష్కారం చేయడం కోసం వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం యుద్ధపాతిక పతికిపై కంప్లీట్ చేయాలి. పశ్చిమ ప్రకాశం జిల్లాలో అన్ని నియోజకవర్గాలకి తాగునీటి సమస్య లేకుండా చేయాలి. అది ప్రథమ కర్తవ్యంగా నేను భావిస్తున్నా. పార్టీ అధిష్టాన వర్గం ఆలోచించుకోదండి, వచ్చే అభ్యర్థి బలమైన అభ్యర్థా, మన చేతిలో ఓడిపోయిన అభ్యర్థా, మన చేతిలో గెలిచిన అభ్యర్థా అనేది. మన చేతిలో ఒకసారి అభ్యర్థి ఓడిపోయినాక ఆయన మళ్ళీ తీసుకొని పార్లమెంటుకి పెట్టి గెలిపించి ఎందుకు వాళ్ళ వ్యాపారాలు చూసుకోమంటానిక? అంటే ఇక్కడ మేము అడుగుతున్నది అంటే గత కొద్ది రోజులుగా మీరు స్తబ్దుగా ఉన్నారు కాబట్టి అంటే దీని గురించి మీరు ఒంగోలు పార్లమెంట్ గురించి ఏం పట్టించుకోవట్లేదు అనేది మేము. నా పని నేను చేస్తున్న పార్టీ అధ్యక్షుడు నాకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు. ఆ బాధ్యతల ప్రకారం ఢిల్లీలో వ్యవహారాలు చూసుకోవాలి, ఎలక్షన్ కమిషన్కి సంబంధించి 56 లక్షల ఓట్లు తొలగించారు మనకి. ఆ పని మీద తిరుగుతూ ఉన్న రాత్రి కూడా 12 ఇంటికి వచ్చా ఢిల్లీ నుంచి. ఇట్లాంటి రూమర్లన్నీ ఉన్నాయంటేనే ఈరోజు ఇక్కడికి వచ్చి క్లారిటీ ఇస్తున్నా. 100% నేనే పోటీ చేస్తున్నా. మా పార్టీ అధ్యక్షుడు కూడా దానికి అనుకూలంగా నాకు మద్దతు ఇస్తాడనే నేను భావిస్తున్నా. ఎందుకంటే నేను బలమైన అభ్యర్థిని, ఇక్కడ నేను నిలబడాలని నా ప్రజలు కోరుకుంటున్నారు. దానికి అనుకూలంగానే నిర్ణయం తీసుకుంటాను మా పార్టీ అధ్యక్షుడని నేను. నగరంలోని పలు పోలింగ్ స్టేషన్లలో ఓట్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఓట్లు జరుపుల మార్పులపై పరిశీలన జరిపారు. ఈవీఎంలు, వీవీప్యాట్స్పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు తహసీల్దార్ కె చిన్నయ్య పాల్గొని జేఎంజే న్యూస్తో మాట్లాడారు. ఇది కేవలం స్పెషల్ డ్రైవ్ కార్యక్రమేనని, కొత్త ఓట్ల నమోదు కార్యక్రమం కొనసాగుతుందని కె చిన్నయ్య తెలియజేశారు. ఓట్ల నమోదు కోసం వచ్చిన పలువురు ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక 23-24 అనేది ఓటు రాసుకోవడం కోసం ఎంతో ఇంపార్టెన్స్ అని పేపర్లో అనేక ఇంటికి ఖర్చు పెట్టి వేసి ఉన్నారు, కానీ ఉపయోగం అయితే ఏమీ లేదు. కస్టమర్లకి, మా యొక్క ఓటర్లకి సరైన వసతులు కల్పించాలని చెప్పి నేను ఎలక్షన్ కమిషన్ వారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ముఖ్యంగా చాలామంది ఓట్లు నమోదు కాలేదని చెప్పేసి, అంటే గతంలో ఉన్న ఓట్లు గల్లంతైనాయని చెప్పేసి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా మీరు ఓటు సమకూర్చే విధంగా ప్లాన్ చేస్తారు? కాలేదు కానీ ఒకసారి ఐఆర్ఈఆర్ ప్రోగ్రాంలో కొన్ని అడ్రస్లు ట్రేస్ కాక ఎట్లా కొన్ని జరిగున్నాయి, అలాంటివి ఈ మధ్య ఒక 20,000 దాకా చేర్చేశారు, 25,000 దాకా అయినాయి. ఇప్పటికి కూడా మనం ప్రచారం నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు కూడా ఆన్లైన్లో ప్రతి ఒక్కరూ అప్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో మీరు పెట్టినటువంటి ప్రతి క్లెయిమ్కి కూడా బిఎల్ఓ రిమార్క్స్తో బిఎల్ఓ గారు రికమెండ్ చేస్తే దాన్ని వెంటనే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈరోజు, రేపే కాకుండా తర్వాత కూడా ఎవరైనా సరే క్లెయిమ్స్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు తహసీల్దార్ వారి కార్యాలయం కానీ ఆర్డీ వారి కార్యాలయంలో అయినా సరే ఇవ్వచ్చు, బిఎల్ఓలకు కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఎవరు కూడా ఓటర్ గురించి చాలా సిస్టమేటిక్గా అంతా కూడా ఈఆర్ఓ నెట్ ద్వారా అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కడా కూడా అపోహలు అనే అవసరం లేదు. ప్రతి ఒక్కదానికి కూడా బాధ్యతాయుతంగా ప్రతిదానికి ప్రతి అర్జీని బాధ్యతాయుతంగా దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఓటు ఉందో లేదో వెరిఫై చేసుకోండి. లేని వారందరూ కూడా ఫిజికల్ ఫామ్ కానీ ఆన్లైన్ ఫామ్ కానీ ఏదో ఒకటి ఇచ్చి ఓటు పొంది అందరూ కూడా ఓటు నమోదు చేసుకోవాలని. ఓటరు ఎవరికైతే గుర్తు నొక్కుతున్నారో, ఒక అవగాహన లోపం ఏంటంటే మేము వేసిన ఓటు వేరే వారికి పోతున్నది అనేటువంటి ఒక అపవాదం అవుతుంది. దీన్ని నివృత్తి చేయటం కోసం ఓటర్లో ఈరోజు 129-130 పోలింగ్ స్టేషన్ సంబంధించి ఒంగోలు నియోజకవర్గంలో అవగాహన కల్పిస్తున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి ఓటర్లందరినీ కూడా వాళ్ళు ఓటు వేసిన తర్వాత వాళ్ళకి ఏ ఒత్తు పడుతున్నదో దానికి సంబంధించినట్టు వీవీప్యాడ్లో
దాంట్లో చిన్న స్లిప్ ఒక 7 సెకండ్లు దాంట్లో డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లే అయ్యేటప్పుడు వాళ్ళు ఎవరికి ఓటేశారు, ఆ నెంబరు సంబంధిత గుర్తు కూడా అన్ని వాళ్ళకు కనపడుతున్నాయి. కాబట్టి దీని గురించి ఓటర్లకి అవగాహన కల్పించడానికి ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి ఓటర్లందరినీ కూడా తర్వాత బిఎల్ఓ లోకల్గా ఉండేటువంటి బిఎల్ఓల సహకారంతోను అలాగే ఈ కేంద్రానికి సంబంధించిన సూపరింటెండెంట్ గారి సహకారంతోనూ వీళ్ళందరి సంబంధించి లోకల్గా ఉన్నటువంటి ఓటర్లు అందరినీ ఇక్కడికి పిలిపించి ఈరోజంతా కూడా ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన ఓటర్లందరికీ కూడా అవగాహన అంటే మామూలుగా చదువు లేనటువంటి వాళ్ళకి చదువు ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఇక్కడ అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పుడు ఈ ఈవీఎంలో అంటే ఆ రోజు పోలింగ్ రోజు జరిగినటువంటి టోటల్ పోల్ ఎంతమంది అయితే ఓటేశారో ఈ వీవీప్యాట్లో కూడా అదే విధంగా అన్ని ఓట్లు స్లిప్లు వచ్చేటువంటి అవకాశం ఉందంటారా? ఉందండి. అన్ని ఇప్పుడు ఇక్కడ ఎన్ని అయితే ఓట్లు పోల్ చేశారో అన్నే ఓట్లు ఇక్కడ కూడా మనకు కౌంట్ అవుతాయి, అదే స్లిప్స్ అవి వస్తాయి, ఎన్ని వేసారో అన్నీ వస్తాయి. ఇప్పుడు ఈ వీవీప్యాట్లు అంటే ఈవీఎం ద్వారా పోల్ అయినటువంటి ఓట్లు వీవీప్యాట్లో కూడా మొత్తం అంటే అంకె కనపడేటువంటి అవకాశం ఉందంటారా? అంకె కనపడుతుంది, అభ్యర్థి యొక్క గుర్తు కనపడుతుంది, వీలైతే అభ్యర్థి యొక్క పేరు కూడా కనపడుతుంది. అంటే ఈవీఎం మిషన్లో పోల్ అయినన్ని ఓట్లు ఎన్నైతే అయ్యాయో అదే రోజు ఆ యొక్క పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ఏజెంట్కి టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్ అయినవి వీవీప్యాట్ మిషన్లో కూడా కనపడుతుందా? వీవీప్యాట్ మిషన్లో టోటల్ పోల్ అయినవి స్లిప్స్ దాంట్లో పడతాయి. దీనికి ఏమి అరేంజ్మెంట్ ఎన్ని ఉన్నాయో లోపల ఓట్లు అనేది తెలియజేయదు. కాకపోతే ఏంటంటే కౌంటింగ్ రోజు అభ్యర్థి యొక్క అవసరము అని అనుకున్నప్పుడు దీంట్లో దాంట్లో ఏదైనా తేడా కనపడితే అవి లెక్కిస్తారు ఎలక్షన్ కమిషన్ యొక్క అనుమతితో. తర్వాత వాటిని అవసరం అనుకున్నప్పుడు ఎలక్షన్ కమిషను ఎలక్షన్ యొక్క ఏజెంట్ కానీ ఎలక్షన్ పోటీ చేసిన అభ్యర్థి యొక్క అభ్యర్థన మేరకు ఇవి కౌంటింగ్ చేయటం జరుగుతుంది. ఇది అధికారులు ఎన్నికల విభాగానికి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నమాట. ఓటింగ్ జరిగే రోజు ఏదైతే ఈవీఎం మిషన్లో పోల్ అయినటువంటి పూర్తి ఓట్లు ఎన్నైతే ఇక్కడ ఈవీఎం మిషన్లో పోల్ అయ్యాయో ఆ వీవీప్యాట్ మిషన్లో కూడా అన్నే స్లిప్పులు అక్కడ పట్టడం జరుగుతుంది. ఎవరికైనా సరే అభ్యర్థికి అంటే ఇక్కడ కౌంటింగ్ జరిగేటప్పుడు అనుమానం వచ్చిన పక్షంలో వీవీప్యాట్ మిషన్లో ఉన్నటువంటి స్లిప్పులను తీసి మొత్తం కౌంటింగ్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. టీచర్ దగ్గరికి వెళ్ళి మీ ఇంటి డోర్ నెంబర్ కొత్త డోర్ నెంబర్ ఉంటుంది అది నగరంలోని అంజయ్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎయిమ్స్ హాస్పిటల్ను జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రారంభించారు. ఐసీయు విభాగాన్ని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, యూరాలజీ ల్యాబ్ని న్యాయవాది హనుమారెడ్డి, న్యూరో ఓపీని డాక్టర్ విజయ రాఘవరావు, జనరల్ మెడిసిన్ విభాగాన్ని డాక్టర్ విజయ్ ప్రసాద్, డయాబెటీస్ విభాగాన్ని డాక్టర్ సంగీతరావు ప్రారంభించారు. అన్న నల్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డాక్టర్ రామలింగేశ్వరరావు, డాక్టర్ నీరజ ఈ హాస్పిటల్ను ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. Thank you.
నల్లూరు వెంకటేశ్వరరావు గారి సహాయ సహకారాలతో ఈ హాస్పిటల్ స్థాపించాము. మంచి మోటివ్ అండ్ సర్వీస్ ఓరియంటేషన్తో స్థాపించాము హాస్పిటల్ని. సో అన్న మాకు ఎంతో సహకారం ఇచ్చారు, అన్న మార్గంలో నడవాలని అన్నగారి ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ని కార్పొరేషన్ దగ్గరగా నడపాలని, ఐసీయూని నా మేడం గారి జనం ఫిజిషియన్ వర్కింగ్ అని చాలా తక్కువ కాస్ట్తో నడపాలని అన్న ఆశిస్తూ ఈ హాస్పిటల్ నడవాలని కోరుకుంటున్నాను. అందువల్ల ప్రజలు కూడా మంచి వైద్యం అందించే అనుకుంటున్నాం. ఈ రోజున ఇక్కడ ఈ హాస్పిటల్ని జిల్లా పరిషత్ చైర్మన్ ఈతర హరిబాబు గారు ప్రారంభించారు. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఐసీయూని ప్రారంభించారు. ప్రముఖ న్యాయవాది హనుమారెడ్డి గారు న్యూరాలజీ ల్యాబ్ ప్రారంభించారు. పట్టణంలో ప్రముఖ డాక్టర్లు అందరితో కూడా సన్నిహితంగా ఉండేటువంటి మా రామలింగేశ్వరరావు హాస్పిటల్ మంచిగా జరిగింది అనుకుంటున్నాం. ప్రారంభిస్తున్నటువంటి నా మిత్రుడు రామలింగేశ్వరరావు గారు వారి సతీమణి మొట్టమొదటి న్యూరాలజిస్ట్ ఫిమేల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ నీరజ్ గారికి కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ హాస్పిటల్ దినదినాభివృద్ధి చెందాలని, ఇక్కడ ఈ ప్రాంతపు ప్రజలకి మేలు జరగాలని నేను ఎప్పటి నుంచో రామలింగేశ్వరరావు గారి తండ్రి ఉన్నాను. మంచి ఐసీయూ ఫెసిలిటీ బయట సపోర్టింగ్గా లేదు, ఏదన్నా స్థాపించండి. ఇన్నాళ్ళకి ఆయన ఈ కార్యక్రమానికి రూపించి ఈ హాస్పిటల్ని స్థాపించారు. థ్యాంక్ యూ రామలింగేశ్వరరావు. స్వాతంత్ర సమరయోధుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు స్వర్గీయ చెప్పిడి సుబ్బయ్య 100వ జయంతి మరియు 25వ వర్ధంతి ఒంగోలులోని ప్రెస్ క్లబ్లో భోజనసేన ఆధ్వర్యంలో జరిగింది. దశాబ్దాల పాటు వందలాది మందిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన ఘనత సుబ్బయ్యదేనని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు చెప్పిడి వెంగళరావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి యాదల రాజశేఖర్, అంబేద్కర్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ దాసరి శ్రీనివాసులు, పాలడుగు విజేంద్ర భోజన్, నీలం నాగేంద్రరావు, కండె శ్రీనివాసులు పలువురు పాల్గొని చెప్పిడి సుబ్బయ్య గారి సేవలను కొనియాడారు. కీర్తిశేషులు చెప్పిడి సుబ్బయ్య గారి శతదినోత్సవ సందర్భంగా మరియు వారు 25 సంవత్సరాల క్రితం మరణించి ఇదే రోజున ఆయన 24వ తారీఖునే మరణించడం, 24నే జన్మించడం, ఇది ఒక 101కే అదృష్టం కలుగుతుంది. ఈయన సుబ్బయ్య మాస్టర్ గారు అనేక మంది పేదలకు ఉన్నతమైన విద్యను అభ్యసింపచేసి ఉన్నత స్థాయిలో నడిపించినటువంటి యోధుడు, భారతదేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొని అనేకమైన పోరాట కార్యక్రమాల్లో ప్రజలను చైతన్యవంతం చేసి నడిపించినటువంటి యోధుడు, ఉత్తమ ఉపాధ్యాయునిగా, మంచి వ్యవసాయకునిగా, కుటుంబ పాలనా విధానంలో కానీ, కుటుంబ వ్యవస్థలో కానీ, బిడ్డలను నడపడంలో కానీ అనేక రకాల కీర్తి ప్రతిష్టలు గడించినటువంటి వ్యక్తిని స్మరించుకుంటూ వారు చేసినటువంటి సేవలు ఈరోజు పెద్దలందరూ కూడా, యాదల రాజశేఖర్ గారు, శ్రీపతి ప్రకాశం గారు, వారి కుమారుడు చెప్పిడి వెంగళరావు గారు, దండేల కృష్ణ గారు, మన విజయేంద్ర భోజన్ గారు, ఇంకా అనేక మంది పెద్దలందరూ కూడా ఒకచోట కూడి మరి వారిని స్మరించుకోవటం అనేది చాలా గొప్ప విషయం. దళిత జాతిలో జన్మించి మరి పేద వర్గాలు వారి కోసం వారు చేసినటువంటి సేవలు మరి అమోఘమైనవిగా ప్రతి ఒక్కరు కూడా స్మరించుకోవటం జరిగింది. వారి యొక్క ఆశయాల కోసం వారి యొక్క కుమారుడు చప్పిడి వెంగళరావు గారు ప్రతి సంవత్సరం కూడా ఇదే తారీఖున అందరినీ కూడా ఇంకా పెద్ద ఎత్తున జిల్లా స్థాయిలో వారి పేరుతోటి పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని, మరి వారికి అన్నదండలుగా మేమందరం కూడా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. వెలుగులోకి రాని అనేక మంది సుబ్బయ్య మాస్టర్ గారు లాంటి
ఇవాళని వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుమారుడైన దళిత ఉద్యమ నాయకుడు చప్పుడు వెంగళరావును మార్గదర్శకం తీసుకొని వాళ్ళ తల్లిదండ్రుల ఈ జాతి ఆత్మగౌరవ పోరాటాలు ఈ జాతి మనుషుల్లాగా బ్రతకడానికి మార్గం చూపించిన వాళ్ళు అనేక మందిని వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళు కూడా ఎవరెవరినో అగ్రకుల రాజకీయ నాయకుల్ని అగ్రకులాలని స్మరించుకొని వాళ్ళ బొమ్మలకు దండలేసి వాళ్ళ వర్ధంత జయంతి కార్యక్రమాలు చేయడం కాకుండా వాళ్ళ తల్లిదండ్రుల సేవల్ని వాళ్ళ తల్లిదండ్రుల ఆత్మగౌరవాలని వెలికి తీసుకొచ్చి వాళ్ళని నేను మా నాన్నగారి యొక్క చప్పిడి సుబ్బయ్య పేరుతోటి ట్రస్ట్ మేము ద్వారా మా కుటుంబ సభ్యులు అందరం కూడా కలిసి సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాము. ఈరోజు సాయంత్రం ఈవినింగ్ మా గ్రామం నుంచే పేదలకి వృద్ధులకి మేము 100 చీరలు దుప్పట్లు ఆడ పంపిణీ చేయడం కార్యక్రమం చేపట్టాము ఉప్పలపాడులో. అక్కడి నుంచే మా నాన్నగారి యొక్క సేవల్ని మేము కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియదు. కర్నూలులో ఏర్పాటు చేయనున్న హైకోర్టు బెంచ్ పరిధిలోకి ప్రకాశం జిల్లాను చేర్చే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని న్యాయవాదుల నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కేఆర్టి పాల్, జయకృష్ణ, ఆదిశేఖర్, వెంకట శివశంకర్, శ్రీనివాసులు, ఈశ్వరరావు, రామకృష్ణ, రాధా, సత్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం పోస్ట్ పోన్ చేయటం ఎంతైనా మంచిది. ఎలక్షన్ తరిమిన కొత్త జిల్లాలు ఫారం అయ్యే అవకాశం ఉన్నది. ఆ కొత్త జిల్లాలు ఈ కర్నూలుకి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో జిల్లాలుగా ఫారం అయ్యే అవకాశం ఉంది. ఆ ప్రాంతాలని కర్నూలులో కలుపుకుని హైకోర్టు బెంచి ఏర్పాటు చేయడం ఎంతైనా ఉత్తమము. ఒంగోలు అనేది అమరావతికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మామూలు దేశపై 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్నూలులో కలపటం అనేది చాలా అన్యాయము, ఎంతో కష్టంతో కూడింది, వ్యయ ప్రయాసాలతో కూడింది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ వారు మా విన్నపాన్ని మన్నించవలసిందిగా ప్రార్థన. ఈ మధ్య ముఖ్యమంత్రి గారు కర్నూలులో బెంచ్ పెట్టడం మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ మాకు 2 గంటల్లో జర్నీ ఉన్నటువంటి అమరావతిలో ఉన్న ప్రకాశం జిల్లాను తీసుకొని పోయి 8 గంటల జర్నీ ఉన్నటువంటి కర్నూలులో మమ్మల్ని కలపడం అనేది చాలా దారుణమైన విషయం. కానీ ప్రభుత్వం వెంటనే ఈ యొక్క ప్రతిపాదనని విరమించుకోవాలా, ప్రకాశం జిల్లా వాళ్ళకి న్యాయం చేయాలి, న్యాయవాదులకి. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎంపీఈఓలు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. క్రియేటివ్ పోస్ట్ నుండి రెగ్యులర్ కాంట్రాక్ట్ పోస్టు జీవోను జారీ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్హతను బట్టి ఎంపీఈఓలకు ఏఈఓలుగా పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఈఓల సంఘం గౌరవ అధ్యక్షులు మహబూబ్ బాషా, జిల్లా అధ్యక్షులు గౌస్ లాజర్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, కోశాధికారి షాకీర్, కె సుభాష్ని, ఆర్ సావిత్రి, డి ఆదిలక్ష్మి మరియు జిల్లాలోని పలువురు ఎంపీఈఓలు పాల్గొన్నారు. మేము 4 రోజుల నుంచి ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాము. మేము చేసేటువంటి నిరసనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన అనేది మాకు లభించలేదు. మేము ప్రభుత్వాన్ని 4 రకాలుగా డిమాండ్ చేస్తున్నాం. మొదటగా ఏంటి అంటే మాకు ఉద్యోగ భద్రత అనేది కల్పించాలి, అదేవిధంగా పనికి తగ్గటువంటి వేతనాన్ని మాకు అందించాలి, మమ్మల్ని రెగ్యులర్ కాంట్రాక్టర్గా పనిలోకి తీసుకోవాలి, అర్హులైనటువంటి ఎంపీఈఓలను ఏఈఓలుగా ప్రమోట్ చేయాలి. ఈ 4 అంశాలను మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్లకు ప్రభుత్వము స్పందించేంత వరకు మా నిరసన ఇలాగే వ్యక్తం చేస్తాం. మేము ప్రభుత్వానికి రైతులకి మధ్య వారధిగా పనిచేస్తున్నాము గత 4 సంవత్సరాలుగా. కాకపోతే ప్రభుత్వాన్ని మేము ఇప్పటికీ ఒకటే అడుగుతున్నాము, మాకు ప్రభుత్వం నుంచి ఉద్యోగ భద్రత కావాలని అడుగుతున్నాము. మాకు అలాగే ఏ అర్హులైన ఎంపీఓలకి ఏఈఓలుగా పదోన్నతినివ్వడం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాము. దీనికి సంబంధించి మేము 4 డిమాండ్స్ చేస్తున్నాం ప్రభుత్వం వాళ్ళని. ఆ 4 మాకు క్రియేటివిటీ కాంట్రాక్ట్ నుంచి రెగ్యులర్ కాంట్రాక్ట్గా చేయాలి, సమాన పనికి సమాన వేతనం కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే మేము రైతులకు వారధిగా ఉండి వాళ్లకు అనేక పథకాలు అందుబాటులో తెచ్చున్నాము. వాళ్ళకు ప్రతి పని కూడా మేము ఏ టైంలో వచ్చినా కూడా వాళ్లకు చేసి పెడుతున్నాము. ఎన్నో పథకాలు మేము పంట నమోదు కానీ, పంట నష్టపరిహారాలు కానీ, ఫామ్ మెకనైజేషన్ కానీ, ఇక సాయిల్ హెల్త్ కార్డు, సిఆర్కేలు, పొలంబడి, ఇలాంటి ఎన్నో పనులు వాళ్లకు ప్రతినిత్యం అందుబాటులో ఉండి చేస్తూ ఉన్నాము.
మేము ప్రభుత్వానికి ఏమైతే చెప్తున్నామంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి. ఈ విధంగా ప్రతి ఇయర్ ఉంచుతారో లేదా తీసేస్తారనే భయం భయంగా ఈ ఉద్యోగాలు చేసే కంటే ఉద్యోగ భద్రత ఒకటి కల్పిస్తే హ్యాపీగా రైతులకు సేవ చేసుకునే రైతులు వాళ్ళకి సేవ చేసుకునే అర్హత మాకు కల్పించండి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించమని రాష్ట్రానికి మరొకసారి ఎంపీ వాళ్ళ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నత విలువలతో కూడిన సమాజ నిర్మాణం కోసం యువత విద్యార్థుల బాధ్యత ఏమిటో అవగాహన కల్పించి వారిని చైతన్యపరచడానికి ఓపెన్ మైండ్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఓపెన్ మైండ్స్ సంస్థ అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వి నారాయణ రెడ్డి విలేకరులకు తెలియజేశారు. ఇందులో భాగంగా ఒంగోలులోని ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 25వ తేదీ ఉదయం 10 గంటలకు విద్యా ఉపాధి ప్రత్యేక హోదా అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మేమంతా కూడా మాలాంటి వాళ్ళు, సమాజం మాకు ఎంతో ఇచ్చింది, ఎంతో చేసింది, ఎంతో కొంత రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ ఓపెన్ మైండ్స్ అనే ఒక సంస్థను స్థాపించడం జరిగింది. ది నేమ్ ఇట్సెల్ఫ్ స్పీక్స్ ఓపెన్ ఓపెన్ ఇట్స్ ఓపెన్ వీ ఇన్వైట్ సజెషన్స్ ఇతర వ్యక్తుల నుంచి, సంస్థల నుంచి కూడా వారి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళాలనేది ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రధానంగా రాజ్యాంగం మన ప్రసాదించిన హక్కులను సిటిజన్స్ అందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది నవ సమాజ నిర్మాణం కోసం, ఈ టైటిల్లోనే ఉంది ఇక్కడ ఓపెన్ మైండ్స్ ఫర్ బెటర్ సొసైటీ అని, ఒక సమాజ హితం కోసం కృషి చేయాలనే ఉద్దేశంతో కొంతమంది మేధావులు, ప్రధానంగా అందరం కూడా మేమంతా కూడా విద్యారంగం నుంచి వచ్చిన వాళ్ళమే. మైసెల్ఫ్ నేను ఉన్నత విద్యామండలి కార్యదర్శిగా చేశాను, అధ్యాపకుడిగా ప్రొఫెసర్ నారాయణ రెడ్డి, ప్రొఫెసర్ ఇన్ ఆంథ్రోపాలజీ ఎస్వి యూనివర్సిటీ అండ్ ఫార్మర్ రిజిస్ట్రార్ సింహపురి యూనివర్సిటీ, విక్రమ్ సింహపురి యూనివర్సిటీ నెల్లూరు, అలాగే ఆల్ఫా విద్యా సంస్థలు అధిపతి, ప్రధానంగా అతను కూడా ఉద్యోగిగానే ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళ సభ్యులందరూ కూడా మా ఎగ్జిక్యూటివ్లో ఉన్న వాళ్ళంతా కూడా ఫార్మర్ వైస్ ఛాన్సలర్స్, రిటైర్డ్ సెక్రటరీస్ హైర్ ఎడ్యుకేషన్లో ఉన్నారు సంస్థలో. ఈరోజు విద్యార్థులు మీకు అందరికీ తెలుసు చాలా అంధకారంలో ఉన్నారు, ఉద్యోగాలు లేకుండా రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు అనేది కూడా ఎవరికి అర్థం కావటం లేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఇంకోటి కానీ కానీ వాటన్నిటికన్నా కూడా విద్యార్థులను ఉద్దేశించి రేపు ప్రత్యేక హోదా గురించి రేపు చర్చించబోతున్నాము. దాంట్లో ఎంతవరకు ఈ ప్రత్యేక హోదా విద్యార్థులకు ఉపయోగపడుతుంది, తద్వారా ఏమైనా ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి అనే కార్యక్రమం మేము చేస్తున్నాము. ఇది రాష్ట్రంలో మేము ఒక రకంగా చూస్తే విద్యార్థులను సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ ఇది. అంటే వాళ్ళని యువతను నిద్ర మేల్కొని, అయ్యా బాబు మీ హక్కులు ఇవి, మీ బాధ్యతలు ఇవి, మీరు ఈ విధంగా చేస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి, ప్రత్యేక హోదా లేకపోతే మీకు ఉద్యోగాలు రావు అని వాళ్ళకు తిరిగి చెప్పేది ప్రధాన ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ఈరోజు మేము రాష్ట్రం అంతా తిరుగుతున్నాం. మాది ఏ రాజకీయ పార్టీకి, ఏ ఎవరికి కూడా ఇది అనుబంధ సంస్థ కాదు. కాబట్టి దయచేసి మీ ద్వారా, మీ ప్రెస్ మిత్రుల ద్వారా కూడా ఇది రాష్ట్రం అంతా కూడా ఈ ప్రత్యేక హోదా యువతకు సంబంధించిన జీవన్ మరణ సమస్య ఇది యాక్చువల్గా. అందుకని ఈ ప్రత్యేక హోదా ద్వారానే విద్యార్థులు కూడా ఉద్యోగాలు రాబోతున్నాయి. జోహనెస్ గ్యూటెన్బర్గ్ జయంతి సందర్భంగా ప్రింటర్స్ డే నిర్వహించారు. ప్రింటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ఉమా మనోవికాస కేంద్రంలోని మానసిక వికలాంగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం కొత్త కూరగాయల మార్కెట్ సెంటర్లోని గ్యూటెన్బర్గ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తదుపరి ద్విచక్ర వాహనాలతో ప్రకాశం భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దాసరి శ్రీనివాసులు, కార్యదర్శి దాసరి కరుణాకర్, కోశాధికారి రావేళ్ల వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. పట్టుకో పట్టుకో.
ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి 24 గోటెన్బర్గ్ గారి వేడుకలు జరుపుకుంటున్నాము. దీనికి యాజమాన్య కార్మికులందరూ హాజరయ్యి అందరూ జయప్రదం చేస్తున్నారు కాబట్టి ఈ ప్రింటర్స్ డే రోజున అన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రింటర్స్ అందరం ప్రింటర్స్ బైండర్స్ స్టాంప్స్ దీనికి సంబంధించిన శాఖలన్నీ వచ్చి ఒకచోట చేరి అందరం కలిసి ఆయన విగ్రహానికి నివాళులు అర్పించుకొని అందరం ఒక ర్యాలీగా బయలుదేరి ఆయన స్మారకంగా ఈ రోజున గుర్తు చేసుకుంటూ ఆయన స్మృతుల్ని గుర్తు చేసుకుంటూ చిన్న చిన్న కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రింటర్స్ డే ఘనంగా జరుపుకుంటాము. ఈ ప్రింటర్స్ డే రోజున మేము అందరం కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మా యొక్క సంఘీభావాన్ని తెలియజేసుకుంటూ ఉండడం జరుగుతుంది. ఈ ప్రింటర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క ప్రింటింగ్ ప్రెస్కి సంబంధించిన ప్రతి ఒక్క వర్కర్కి నగరంలోని డిఆర్ఎం ఉన్నత పాఠశాల ఆవరణలో సామవేదం షణ్ముఖ శర్మ ఆధ్వర్యంలో శ్రీముద్రాయణ రామాయణం వైభవం ప్రవచనాలను నిర్వహించారు. ప్రజలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమాన్ని అంకురార్పణ శాస్త్రోక్తంగా నిర్వహించారు. మఠంపల్లి దక్షిణామూర్తి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఆలహరి చంచలరావు, కవర్తపు శ్రీనివాస్, కవర్తపు రమాదేవి, కవర్తపు బాలకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. రాక్షసుని సంహరించాడు, ఆ ధనుసు నీకు ఇస్తున్నాడు, ఇక్కడ పట్టుకోవాలండి రహస్యం. విష్ణువు పట్టిన ధనస్సు రాముడికి ఎలాగ ఇస్తాడండి, ఇక్కడ ఎందుకు ఇస్తాడు చెప్పండి. ఆ రాముడు విష్ణువే గనక అది చాలు. దీన్ని బట్టి రాముడు నారాయణుడు అని ఋషులకు తెలుసు అని విశ్వామిత్రుడు చెప్పిన మాట మళ్ళీ తెలుసుకోవాలి. ఇక్కడ అలా చూడాలి రామాయణాన్ని. అది విష్ణువు ఈ ధనస్సును చేబూని అసలు సంహారం చేశాడు, అది నీకు ఇస్తున్నాము అని చెప్పి రామచంద్రమూర్తి చేతిగా ధనస్సుని అక్షయ తూనీరములు ఇచ్చాడు. రాముడు అక్షయ తూనీరములు భుజానికి పెట్టుకున్నాడు, ధనస్సును చేత్తో పట్టుకున్నాడు. ఇప్పుడు రాముడు ఎలా కనబడుతున్నాడు, దేవతలు కుసుమృష్టి కనిపిస్తూ శాంగధన్వీగా కనబడుతున్న రామచంద్రమూర్తిగా నమస్కరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆ దివ్యమైన విష్ణుధనువు చేపట్టిన రామచంద్రమూర్తి, ఆ కోదండ రామమూర్తికి నమస్కారం. ఇక్కడ నుంచి రామచంద్రమూర్తి అవతార కార్యం ధనస్సుతో చేయబోతున్నాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో శివాలయం చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు. అధిష్టానం ఆదేశిస్తే వైఎస్ఆర్సీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రకటించిన వైవి సుబ్బారెడ్డి. కొత్త ఓటర్ నమోదు ప్రక్రియ కొనసాగుతుందని తెలియజేసిన ఒంగోలు మండల తహసీల్దార్. పలు పోలింగ్ స్టేషన్లలో ఈవీఎం వీవీప్యాడ్లపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి. మీ జేఎంజే.